ప్రైజ్ ద లార్డ్. మార్పు లేని యాజకత్వం కలిగిన యేసయ్యకు స్తోత్రములు. రాజులైన యాజక సమూహముగా ఉన్న మీ అందరికీ నా ప్రేమ వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యము. సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారలారా, మనము నిత్యము సేవించుచున్న యేసునాథుడు మనము సుఖముగాను సౌఖ్యముగాను ఉండు నిమిత్తం సమస్తమును ధారాళముగా సమృద్ధిగా దయచేయుటకు ఆయన సర్వశక్తిగల దేవుడు. ప్రతి విషయములో కొరత, కొదువ, తక్కువ లేమి లేకుండునట్లుగా దయచేయును. మన పితరులు అరణ్య ప్రయాణములో ఏది తక్కువ కాకుండా సమస్తమును సముద్రమంత సమృద్ధిని అనుగ్రహించి నడిపించినవాడు. మన యేసయ్య సర్వసంపదల గని, శ్రీమంతుడు, సిరికే రాజు. నీకును నీ కుటుంబమునకును నీ ఆత్మీయ జీవితమునకు కావలసిన వాటిని, అవసరమైన వాటిని, క్షేమకరమైన వాటిని మాత్రమే సమృద్ధిగా ఇవ్వగలవాడు. పాపమునకు దారితీసేవి, దేవుణ్ణి మరిచిపోయేంతగా చేసేవి, గర్వాంధులుగా మారేటట్టు చేసేవి ఆయన మనకు ఇవ్వడు. అందుకుగాను మనమందరము అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక యేసయ్య యందే హృదయపూర్వకముగా నమ్మిక ఉంచెదము. సందేహము లేకుండా ఆయన మీద పూర్తిగా ఆనుకొని నమ్మిక ఉంచెదము. నిజమే ప్రియులారా, మనము సుఖము అనుభవించుటకు ఆయన మనకు మేలు దయచేయును. ఆ మేలు ఏదనగా, మన కుటుంబం అంతయు ఆయన సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించును. అంతేకాక మనమందరము ఆయన సన్నిధిలో చేరి హృదయమును కుమరించి బ్రొక్కుబడితోనూ తగ్గింపుతోనూ మనవి చేసినప్పుడు నిశ్చయముగా ఆయన మనము చేసిన మనవిని ఆయన దయచేయును, దుఃఖమును సంతోషముగా మార్చును. నిజమే ప్రియులారా, మనము చేసిన మనవులన్నీ ఆలకించి అంగీకరించి ఆత్మీయ, శారీరక, భౌతికంగా గొప్ప కార్యములు చేయును. తదుపరి, సుఖము అనుభవించదము. సమస్తమును ధారాళముగా దయచేయబడును. అంతేకాక ఆధారము లేని వారికి ఆయనే అభయమును దయచేయును గనుక ఆయనే వారికి ఆధారము. సమస్తమును ధారాళముగా దయచేయును. ఆయనే మన జీవితములో మధ్యవర్తిగా ఉండి పాతాళమునకు దిగిపోకుండా కరుణ చూపి విడిపించి ప్రాయచిత్తము కలుగు చేసి నిర్దోషత్వమును మనకు దయచేయును. కావున ఆయన యందు మాత్రమే నమ్మిక ఉంచి ఆయన ద్వారా సమస్తము దయచేయబడిన వారమై ఆయన రాకడ కొరకు సిద్ధపడదము. ప్రార్థన. పరిశుద్ధుడా, పావనమూర్తి, నీ పరిశుద్ధ పాదములకి కోట్లాది స్తోత్రములు. మరొక్క మారు మమ్మల్ని సజీవులుగా మీ సముఖములో నిలబెట్టి మీ జీవము కలిగిన మాటను మీరు మాకు అనుగ్రహించారు. అవును తండ్రి, మేము సుఖముగా బ్రతుకు నిమిత్తమై సమస్తమును ధారాళముగా దయచేయగలిగిన దేవుడవు మీరు. ఎల్లప్పుడూ మీ అందే మేము నమ్మిక ఉంచునట్లుగా సహాయం చేయండి. మా హృదయమందు నమ్మిక ఉంచిన వారమై, మీ ద్వారా సహాయము పొందుకున్న వారమై, సమస్తమును మీ ద్వారా దయచేయబడినట్లుగా కృపదయ చేయండి. అవును ప్రభువా, నిశ్చయముగా మీ ద్వారా కుటుంబాలన్నీ కూడా మీ సన్నిధిలో ఉండి ఆశీర్వదించబడినట్లుగా అట్టి మేలు దయచేయండి. అంతేకాకుండా మేము చేసిన మనవులన్నీ అంగీకరించబడి ఆలకించబడి అద్భుతకరమైన కార్యములు జరుగునట్లుగా మా మనవులన్నీ మీరు దయచేయబోతున్నారు. అందును బట్టి స్తోత్రం. నిశ్చయముగా పాప శాపముల నుంచి విడుదల పొంది మేమంతా నిర్దోషత్వము కలిగిన వారమై ఉండునట్లుగా నిర్దోషత్వమును మాకు దయచేయము. ఈ విధముగా మీ ద్వారా ఇవన్నీ మేము దయచేయబడిన వారమై మేము సుఖము అనుభవించుటకు సమస్తమును మీరే ధారాళముగా అనుగ్రహించిన వీటిని మేము పొందుకొని మీ అందు నమ్మికకు ఉంచిన వారమై కృతజ్ఞత కలిగి జీవిత కాలమంతా జీవించున్నట్లుగా కృపదయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరికీ నా యేసయ్య సమస్తమును ధారాళముగా దయచేయునుగాక.
గాడ్ బ్లెస్ యూ.